लेट ऑफ द हाउस सर, लेट ऑफ द हाउस अध्यक्ष चाला सुदीर्घ राजा चाला सुदीर्घ विवरण इच्छाडु एटुवंटि परिस्थितुल्लो मूडु राजधानुल निर्णयं वच्चिंदि एलांटि परिस्थितुल्लो ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని హిస్టరీ అంతా కూడా బాగా సుదీర్ఘంగా చెప్పాడు. 1953 నుంచి 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత 1956లో 1956లో కర్నూలు నుంచి రాజధాని కానీ గుంటూరు నుంచి హైకోర్టు కానీ రెండూ కూడా హైదరాబాద్కు ఏ రకంగా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని శ్రీబాగ్ ఒడంబిక ఒడంబడిక శ్రీబాగ్ ఒప్పందాలు అవన్నీ కూడా చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగిన తన ప్రస్తావనలో రాజా వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం అప్పట్లో కాంట్రవర్షియల్ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా అన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు. అయినా కూడా తానిక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజుకి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రాంతం అంటే నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే నేను నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది.